నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రాక్. నేను సాయి. నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని 20 రోజులు గడిచిపోయాయి. కేంద్రం మరో 30 రోజులు ఆగితే అన్ని సర్దుకుంటాయని చెబుతోంది. నల్లధనం వెలికితీత దిశగా పదునైన అస్త్రాలను సంధిస్తోంది. సామాన్యులు కరెన్సీ ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. విపక్షాలు బంద్కు పిలుపునిచ్చాయి, కానీ దానికి అనుకున్నంత రేంజ్లో స్పందన వచ్చిందా అంటే కొన్ని రాష్ట్రాల్లోనే నిరసనలు ధర్నాలు జరిగాయని చెప్పాలి. ఏపీ, తెలంగాణ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో బంద్ ప్రభావం పెద్దగా కనబడలేదు. అంటే మోడీ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారా? వేచి చూసే ధోరణిలో ఉన్నారా? పలువురు సీఎంలు కేంద్రానికి సానుకూలంగా ఉండడం కలిసొచ్చే అంశమా? భవిష్యత్లో మంచి ఫలితాలుంటాయని అంతా భావిస్తున్నారా? ప్రస్తుతం దేశంలో పరిస్థితులేంటి? నోట్ల రద్దు నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు నిరసన గళం వినిపించాయి. అయితే అనుకున్నంత స్థాయిలో ప్రజల నుంచి మద్దతు రాకపోవడంతో భారత్ బంద్, ఆక్రోష్ దివస్ నిరసన కార్యక్రమాలు పెద్దగా సఫలం సాధించలేదనేది రాజకీయ విశ్లేషకుల భావన. పైగా 20 రోజులు గడుస్తున్నా ప్రజలు కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రజలు రాజకీయ పార్టీలు నిర్వహించే ఆందోళనలకు దూరంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. పార్లమెంట్లో నోట్ల రద్దు అంశంపై రోజూ విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. మరోపక్క కేంద్రం ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదని కుండబద్దలు కొట్టింది. కొన్ని రాష్ట్రాలు కూడా నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. అందులో ముఖ్యంగా బీహార్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. విధాన నిర్ణయాల్లో మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీహార్ సీఎం నితీష్ కుమార్ తెలిపారు. అంతమాత్రాన బీజేపీకి దగ్గరవుతున్నట్లు భావించకూడదన్నారు ఆయన. ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధాని మోడీ నోట్ల రద్దు నిర్ణయాన్ని ఎదురు సీఎంలు మద్దతు పలికారు. ఏపీలో బ్యాంకర్ల తీరును విమర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మోడీ నిర్ణయం కరెక్టేనంటున్నారు. అయితే 2,000 రూపాయల నోటు అవసరం లేదనేది ఆయన వాదన. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానితో భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు, పలు సూచనలు కూడా చేశారు. చివరగా మోడీ నోట్ల రద్దు నిర్ణయం దేశానికి మేలు చేసేదని స్పష్టం చేశారు. అవినీతి లేని, నల్లధనం రహిత భారతదేశం కోసం బీజేపీ ఇతర పార్టీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్రం తీసుకున్న డెసిషన్ పట్ల సానుకూలంగా ఉండటం మోడీ సర్కార్కు ఊరటిస్తున్న అంశం. పశ్చిమ బెంగాల్ సీఎం మమత, కాంగ్రెస్, ఆప్ లాంటి పార్టీలు మినహా మిగతా అన్ని పార్టీలు కేంద్రం పట్ల సానుకూలంగా ఉండడంతో అటు బీజేపీలోనూ ఇటు కేంద్ర ప్రభుత్వ వర్గాల్లోనూ ఈ నోట్ల రద్దు తదనంతర పరిణామాలు ధీటుగా ఎదుర్కోగలమనే విశ్వాసం చూపుతున్నాయి. జాతీయ స్థాయిలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ మోడీ ప్రభుత్వం టాప్ గేర్లో దూసుకుపోతూనే ఉంది. అంచెలంచెలుగా నిర్ణయాలకు సంబంధించి ఇంకా కఠినతరం చేస్తూ కొన్ని అంశాలని ప్రకటిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈరోజు ఆదాయ పన్ను చట్టానికి కఠిన సవరణలు చేస్తూ బిల్లును ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిన్న ప్రవేశపెట్టారు. ఈరోజు ఆమోదం కూడా లభించింది. ముఖ్యంగా ఆ చట్ట సవరణకు సంబంధించి చూస్తే స్వచ్ఛందంగా ఎవరైనా ఇప్పటికిప్పుడు నల్లధనం కలిగిన వ్యక్తులు డిపాజిట్ చేస్తే ఖచ్చితంగా 50% జరిమానాగా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అందులో 25% మొత్తం పేదరిక నిర్మూలన పథకంలో తప్పనిసరిగా జమ చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఈ నూతన పథకాన్ని ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా నల్లధనం కలిగి ఉన్న వాళ్ళ నుంచి డబ్బులు ఎంత మేరకు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల వాడి కొంతవరకైనా తగ్గిందా, ఈ సమస్యలకు పరిష్కారం ఇంకెన్ని రోజుల్లో లభించే అవకాశం కనబడుతోంది, ఇటువంటి అంశాలు అనేకమున్నాయి. వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, శాసన మండలి చీఫ్ విప్ పాతురు సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రముఖ ఆడిటర్ వెంకటరెడ్డి గారు, అండ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శైలజానాథ్ గారు, అండ్ బీజేపీ సీనియర్ నాయకులు రఘునందన్ రావు గారు. నమస్కారం రఘునందన్ రావు గారు, శైలజనాథ్ గారు, వెంకటరెడ్డి గారు అండ్ సుధాకర్ రెడ్డి గారు, చర్చకు స్వాగతం. ముందుగా రాజకీయాల్లోకి కాకుండా అంతకుముందు ఒకసారి వెంకటరెడ్డి గారు, ఈరోజు వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుకి సంబంధించి సవరణలు జరిగాయి, ఒకసారి దాని గురించి చెప్తారా? ఏంటది ఇక్కడ నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ముఖ్యంగా చేసిన సవరణలు ఏంటంటే, ఒక సవరణ చేశారు ఏంటంటే, ఈ పాత సెక్షన్స్ని ఏదైతే ఉన్నాయో వాటిని ఎటువంటి అమెండ్ చేయకుండా కొత్త దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటంటే ఈ 9 నుంచి 30 వరకు క్యాష్ డిపాజిట్స్, డిమానిటైజేషన్ స్కీమ్ కింద డిపాజిట్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే 30% స్ట్రైట్ అవే ట్యాక్స్ ప్లస్ 10% పెనాల్టీ అండ్ 10% సర్చార్జ్, టోటల్ ఆల్ పుట్ టుగెదర్ 50% ట్యాక్స్ కింద కట్టాలి. ఇంకొక 25% వచ్చేసేట్లేకి
ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద ఒక 25% డిపాజిట్ చేయాలి. అది కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ అనమాట. 4 ఇయర్స్ తర్వాత దాన్ని మళ్ళీ వితౌట్ ఇంట్రెస్ట్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 25% మాత్రం వీళ్ళకి లిక్విడిటీ వస్తుంది. అదొకటి. ఒకవేళ ఏదైతే డిపాజిట్ చేసి వాలంటరీకి వెళ్ళినట్లయితే వాళ్ళకి ఇది డిపాజిట్ చేయకుండా ఒకవేళ డిపాజిట్ చేసి కానీ ఇలా రాంగ్గా ఆర్గ్యూ చేస్తూ ఇది నాది అన్అకౌంటెడ్ మనీ బ్లాక్ మనీ కాదు అని వాళ్ళు రాంగ్గా ఆర్గ్యూ చేస్తూ కానీ లేకపోతే డిపాజిట్ చేయకుండా ఆ పరిస్థితిలో దొరికినట్లయితే 85% అంటే 60% స్ట్రైట్ అవే ట్యాక్స్, పెనాల్టీ ఒక 10%, 15% సర్జార్జ్ కాదు, టోటల్ 85% ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఓన్లీ ఈ కేసులో 15% మిగులుతుంది. బట్ రెండో ఇష్యూలు ఏమవుతుందంటే అపార్ట్ ఫ్రమ్ దాట్ మళ్ళీ ఫర్దర్ ప్రొసీడింగ్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది 85% కట్టిన తర్వాత కూడా. అదే ఫస్ట్ ఆప్షన్ కానీ అవైల్ చేసుకున్నట్టయితే 50% తోటి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకా మిగతా రెవెన్యూ ట్యాక్స్ ఏజెంట్స్ అంటే లైక్ ఇంకా వ్యాట్ కావచ్చు, సర్వీస్ ట్యాక్స్ కావచ్చు, కస్టమ్స్ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, వాటి నుంచి కూడా ఇమ్యూనిటీ ఉంటుంది అనమాట. అంటే ఇక ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ చేయరు ఇక్కడ 50%. అయితే దీంట్లో ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఇంకొక ఇమ్యూనిటీ అంటే ఇటు నుంచి ఇమ్యూనిటీ ఇచ్చారు కానీ ఫెమా యాక్ట్ నుంచి కానీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ నుంచి కానీ తర్వాత బ్లాక్ మనీ యాక్ట్ నుంచి కానీ ఇమ్యూనిటీ లేదనమాట. ఒకవేళ 50% కట్టినా 85% కానీ ఆ చట్టాల నుంచి మాత్రం ఇమ్యూనిటీ లేదు. మళ్ళీ వాళ్ళు కావాలనుకుంటే ఆ కన్సర్న్ అథారిటీస్ వాళ్ళు ఏదైనా కాల్ ఫర్ చేసి అడగడానికి స్కోప్ ఉంది. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నిన్న చట్టంలో చేసిన మార్పులు లిబరల్గా ఉన్నాయన్నమాట. ఓకే. సో అది మేజర్గా వచ్చిన ఇష్యూస్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే డ్రాబ్యాక్ ఏంటంటే మళ్ళీ అది అంటే ఇన్కమ్ డిక్లరేషన్లో వాళ్ళు చూపించని ఆస్తులు ఏమైనా ఉన్నా కానీ అప్పుడు పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఇప్పుడు యూటిలైజ్ చేసుకోవడానికి ఒక అవకాశంగానే భావించాలి. ఇది అవకాశంగానే భావించాలి. అట్లీస్ట్ ఆ ఇమ్యూనిటీ ఫెమా అండ్ పిఎంఎల్ యాక్ట్ కూడా ఇచ్చింటే కొంత ముందుకు వచ్చిండోళ్ళు. మళ్ళీ అక్కడ ఒక లింక్ పెట్టేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే దో వీళ్ళు 50% కట్టినా కూడా వాలంటరీకి వెళ్ళేసేసి మళ్ళీ ఫెమా వాళ్ళు కానీ పిఎంఎల్ఏ కానీ మనీ బ్లాక్ మనీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు మళ్ళీ అడగడానికి స్కోప్ ఉంది. అంటే వాళ్ళు అడిగి విచారణ చేసిన తర్వాత అది ఇట్ మే నాట్ కవర్ అండర్ దట్ దోస్ యాక్ట్స్ ఆర్ కవర్ అవచ్చు. ఈ లోపు ఏమవుతుంటే మళ్ళీ వాళ్ళ హరాస్మెంట్ కొంత ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే. దానివల్ల ఏంటంటే ఎక్కువ నల్లకు పేర్లు మళ్ళీ బయటకు రావడానికి అవకాశం ఉంది. సో ఇట్స్ అంత ఏంటంటే క్లమ్జీ చేసుకుంటున్నారు. టైమ్ అండ్ అగైన్. ఓకే. శైలజనాథ్ గారు, ఒకసారి పొలిటికల్లీ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి అనేక సందర్భాల్లో వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు, విమర్శిస్తూ వస్తున్నారు ప్రభుత్వాన్ని. నిన్న జరిగిన నిరసనలు లేదా బంద్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనకపోయినప్పటికీ నిరసనలకు సంబంధించి ప్రజాస్పందన ఎలా కనిపించింది మీకు? మీ ప్రోమోలో కూడా ఏదో బంధు విఫలమట్ల మాసం అని మాట్లాడారు. మీ ప్రోమోలు నుంచి విన్నా ఇప్పుడే. బట్ నేను మీకు ఒక కేటగిరీకి చెప్పాల్సిన అంశం ఏంటంటే బంద్కి రాజకీయ పార్టీలు పిలిపివ్వలేదు, నిరసనలకి పిలిపించారు, వామపక్షాలు ఇచ్చాయి. నేను చెప్తా అది వామపక్షాలు కూడా ఈరోజు మీరు న్యూస్ చూడండి, సూర్యన్ ప్రతాప్ రెడ్డి సుధాకర్ రెడ్డి గారు కానీ వారు కానీ మేము బంద్కి పిలిపివ్వలేదు, హర్తాల్కి పిలిపించాం మేము, మా బలం ఉన్న ప్రాంతాల్లో బంద్ జరిగింది అని చెప్పారు. సో ఇది బంద్ జరగలేదు కాబట్టి మొత్తం విఫలం అయిపోయింది, ప్రజలంతా సుఖంగా ఉన్నారు కాబట్టి అనే అంశం దీంట్లో లేదు. మొత్తం దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. అమరావతి లాంటి ప్రాంతాల్లో ఆంధ్ర బ్యాంక్ అద్దాలు కూడా వెలగొట్టుకున్నారు ఎవరు, కస్టమర్లు, పొలిటికల్ పార్టీస్ కాదు. సో బంద్ అన్నది ఎవరి దృష్టిలో లేని అంశం బంద్ అన్నది. బట్ బలమైన ప్రాంతాల్లో కొన్ని రాజకీయ పార్టీలు బంద్ పిలిపించి ఉదాహరణకి ఏపీలో వామపక్షాలు బంద్ చేస్తామని అంటారు. కానీ ఓవరాల్గా మీరు చూసినప్పుడు దేశవ్యాప్తంగా కాశ్మీర్ టు కన్యాకుమారి నిరసనలు జరిగాయి. అట్లాగే మీరు చెప్పిన దాంట్లో కూడా ఆఖరికి ఎవరు కాదనలేని సత్యాలు కొన్ని ఉన్నాయి. దీనిలో ఏంటంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, దీన్ని ఎవ్వరూ కాదనలేదు కాకలేదు, ప్రజలు చనిపోతూ ఉన్నారు, పెళ్ళిళ్ళు ఆగిపోతూ ఉన్నాయి, ఇట్లా సామాన్య మానవుని మీద ఎక్కువ ఇబ్బంది వస్తుంది. దీన్ని ఎవడు కాదనలేదు, అంత హ్యాపీగా ఉన్నారు, మజా ఆగాయా అని ప్రైమ్ మినిస్టర్ గారు పార్లమెంట్లో అంత మాత్రాన మజా ఎవరికి వచ్చిందో చెప్పాల్సిన విషయం దీంట్లో. సరే ఆయన ఏదో ఆయన కామెంట్ పాస్ చేసి, ఎందుకంటే అట్లా అలవాటు ఆయనకి అట్లా ఒక మాట మాట్లాడుతూ పోతుంటాడు. నేనేమంటానంటే ఈ రోజున ఎంత చక్కగా ఉందంటే బ్యాంకులు మూసేశారు, ఈ మేనేజ్మెంట్ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ కదా, చాలా సమర్థవంతమైన పరిపాలనలో దాదాపు బ్యాంకులన్నీ మాకు డబ్బులు లేవని మూసేస్తూ ఉన్నారు. అట్లా ఈరోజు చట్టంలో ఇంకొక ప్రమాదక అంశాన్ని నేను అందుకే మామూలు నేను ఒక క్లెయిమ్ చేస్తాను. బహుశా అది మోడీ గారు ఆలోచన, ఆర్థిక మంత్రి శాఖ ఆలోచన, లేకపోతే ఎవరిదాన్ని పక్కకు పెడితే వీళ్ళు భారతదేశంలో ఉన్న కొన్ని వేల ఏళ్ళ ఆర్థిక సంస్కృతిని మర్చిపోయారని నాకు అనిపిస్తుంది. పట్టించుకోవడం లేదని ఏమాత్రం గమనంలోకి తీసుకోకుండా వీళ్ళు ఈ యాక్ట్ అరేంజ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. అందరూ దీనికి నల్లధనాన్ని అబాలిషన్కు అంతా అనుకూలంగా ఉన్నప్పుడు
ఎందుకు ఉదాహరణకి ఈరోజు వచ్చిన దాంట్లో గోల్డ్ కూడా దాంట్లోకి చేర్చారు. గోల్డ్ భారతదేశంలో గోల్డ్ అంశానుగతంగా వస్తూ ఉంటుంది చాలా ఫ్యామిలీస్లో, తాతలది ముత్తాతలది అట్లే పెళ్ళికి పెద్ద కోళ్ళకని ఇంత అని పెట్టేస్తూ ఉంటారు. కనుక అది కూడా ఈరోజు యాక్ట్లో ఈరోజు అమెండ్మెంట్స్లో ఉన్నట్లు నేను చదివాను. బహుశా అది సవరణ చేశారో వీగిపోయినా తెలియదు కానీ నేను చూడలేదు, కానీ మొత్తం ఏది అట్లే అది పాస్ అయిపోయింది బిల్. సవరణ వచ్చినట్టు నాకేం కనపడలే. కాబట్టి ఈ రోజున నేను భారతీయ జనతా పార్టీని కానీ లేకపోతే పాలసీ మేకర్లో ఆయన నేనే ఏదో అది అర్థక్రాంతి ఆయన నేనే చెప్పానంత ఆఖరికి అనుంటాడే. ఆయన గురించి చెప్పేది ఏంటంటే ఆఖరికి భారతదేశాన్ని ముందు అర్థం చేసుకోండి, అర్థం చేసుకోకుండా మీరు పొరపాటు చేశారు. ఈ రోజు దానికి 20 రోజుల వరకు మీరు 50 రోజుల తర్వాత చూడండి, అంటే ఫస్ట్ 20 రోజుల వరకు దెబ్బతిన్నది సామాన్య ప్రజానీకం భారతదేశంలో. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు ఆఖరి కనపడలేదు, ఇంత 75 వాళ్ళు ఎవరు కనపడలేదు. 50 రోజుల తర్వాత చూద్దామండి మీకు కనపడుతుంది బ్లాస్ట్ అవుతుంది సరే ఇప్పుడు పరిస్థితి అడుగుతా ఉన్నాం. సో నేను ఏం రిక్వెస్ట్ చేస్తాను, రిక్వెస్ట్ కాదు కానీ నా వైపు నుంచి ఒక సలహా ఏంటంటే సామాన్య మధ్యతరగతి ప్రజానీక ఆదాయాలకి ఎవరైతే బిగ్ అనుకుంటారో వాళ్ళ ఆదాయాలకి ఈ ఆదాయ పన్ను చట్టాలు డిఫరెంట్గా ఉండాలి. ఇద్దరికి వేరువేరుగా ఉండాల్సిన అవసరం ఉంది భారతదేశంలో. అట్లాగే నేను ఇంకోటి గవర్నమెంట్ ఎవరిని మోసం చేద్దామని ఓకే బహుశా ఒకే ఒక పాయింట్ దీంట్లో మోడీ గారిని బహుశా తప్పుదావ పట్టిస్తూ నాకు అనుమానంగా ఉంది అందరూ. ఓకే ఏంటంటే బ్లాక్ మనీ హోల్డర్స్ని దాదాపుగా 0.1% 2.8% ఉందని, ఆ తర్వాత 1% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర 57% ప్రాపర్టీ ఉందని లెక్కలున్నాయి. స్విస్ బ్యాంకులో ఎవరెవరు ఉన్నారన్న కథ ఆ లిస్టు ఉంది. కానీ మేము గవర్నమెంట్ని సుప్రీంకోర్టు అడిగినప్పుడు పెట్టలేమని చెప్పింది ప్రభుత్వం. అట్లాగే ఎవరెవరైతే బ్యాంకులకి 100,000 కోట్ల 100,000 కోట్ల 100,000 కోట్లు ఎగ్గొట్టే పరిస్థితి ఉందో వాళ్ళ లిస్టులు ఉన్నాయి. బ్లాక్ మనీ అనేది లేక ప్రజా ఇక్కడుంది కదా, దీనిపైన స్ట్రైక్ లేకుండా వాళ్ళేం బంకర్లో పెట్టారు, వాళ్ళేం బంకర్లో హ్యాపీగా ఉన్నారు. బట్ పాపం సామాన్య ప్రజలు ఇబ్బంది పడతా ఉన్న విషయం గుర్తుపెట్టుకుని కోరుతా. రైట్ రైట్ ఫస్ట్ నుంచి చేస్తున్న విమర్శన ఇది, మీరు చెప్పిన అంశం కొత్త విమర్శ ఏమంటావా? కొత్త విమర్శ అంశానికి ఏం చెప్తారో చూద్దాం. చాలా పొలైట్ గా చెప్పారు. అంటే ఎవరన్నట్టు భారతీయ జీవన సంస్కృతులు తెలియకుండా భారతీయ జనతా పార్టీ లేదు, భారతదేశం లేదు, అందరికి తెలిసింది. మరి అన్నట్టు బంగారం మీద ఇక్కడ ఇప్పటికిప్పుడైతే ఏం లిమిటేషన్స్ పెట్టలేదు, ఇంత బంగారం ఉండాలని చెప్పలేదు. దాంట్లో ఏం చెప్పినారు అని అంటే దానికి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని లిమిటేషన్స్ తీసుకొస్తూ డిక్లరేషన్స్ అడుగుతారు. ఇంకా ఫామ్స్ రాలేదు బయటికి, ఫామ్స్ ఇస్తారు. మీ దగ్గర పాత బంగారం ఎంత ఉంది అనేది మీరు డిక్లేర్ చేసుకోవచ్చు, దాంట్లో ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది రాదు. కొత్తది పర్చేజ్ చేస్తున్న పరిణామ క్రమంలో ఎట్లా నవంబర్ 8 నుంచి డిమానిటైజేషన్ తర్వాత కొత్తది ఎట్లా కొనబోతున్నారు, కొన్నది ఎంత, 800 తులాలు కొన్నారు, పాతది ఎంత, తాతల నుంచి ముత్తాతల నుంచి వచ్చింది ఎంత, లేదా అత్తమామ నుంచి వారసత్వంగా వచ్చింది ఎంత, దానికి డిక్లరేషన్స్ ఉన్నాయి, తెలిసిపోతే అదంతా. ఒక సమస్యను అధిగమిస్తూ ఇంకొక సమస్య వైపు తీసుకుపోతున్నటువంటి ప్రస్తుత పరిణామ క్రమం లోపల చట్టాలని రోజువారీకి సమీక్షిస్తూ వస్తూ ఉన్నారు. కఠినమైనటువంటి చట్టాలను తీసుకురావడానికి పార్లమెంట్ కొంత ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడ లోపాలు ఉన్నాయనేది ఎత్తి చూపడానికి ప్రతిపక్షం ప్రయత్నం చేస్తూ ఉంది. వీ వెల్కమ్ ఇట్. నిజంగా పొరపాట్లు ఉంటే పార్లమెంట్ దాన్ని ఖచ్చితంగా సవరిస్తుంది, పాలకపక్షం సవరిస్తూ ఉంది. కానీ లేని చోట ఏదైతే వెతుకుతా ఉన్నారో దానివల్ల ఫలితం ఉండదు అని చెప్తా ఉన్నాం. బ్యాంకులకి లూటీలు, బ్యాంకులకి పేరుకుపోయినటువంటి బకాయిలు 2014 నుంచి లేదా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఈ లోన్లు రాలేదు, ఇవి కాలేదు ఈ వ్యవస్థ. ఇవన్నీ ఎన్పిఏలు మీరున్నప్పటి నుంచి కూడా నడుస్తూనే ఉన్నాయి. మీరున్నప్పటి నుంచి కూడా 100,000 కోట్లు మాఫీ చేస్తూ వచ్చారు. 2004 నుంచి 2014 దాకా లోన్లు ఇచ్చింది మీరే, లోన్లు మాఫీ చేసింది మీరే, కార్పొరేట్లను ప్రోత్సహించింది మీరే. అది కంటిన్యూస్ ప్రాసెస్గా వచ్చినటువంటి ఒక పరిణామ క్రమం తప్పితే కొత్తగా నరేంద్ర మోడీ గారు రాగానే కార్పొరేట్లు అందరినీ పిలిచి 100,000 కోట్లు ఇచ్చి ఇక మీరు లోన్ ఇవ్వకండి వెళ్ళిపోండి అని ఇక్కడ రాలేదు. అక్కడ దాన్ని సవరిస్తూ కూడా చట్టం వస్తుంది. శైలజనాథ్ గారు కోరుకుంటున్నారు కదా ఎన్పిఏలు అయినటువంటి అకౌంట్లలో. ఇప్పుడు 20 రోజులు అవుతుంది, 20 రోజుల తర్వాత కూడా బ్యాంకుల్లో క్యాష్ నిజంగా అందుబాటులో ఉండాల్సినంత లేతే లేదు. ఏటీఎంలు ఇప్పటికీ ఇంకా క్యూ లైన్లు పెద్దగానే ఉన్నాయి, కొన్ని ఏటీఎంలు అయితే అసలు పనిచేయట్లేదు. అంటే ప్రింటింగ్ కెపాసిటీ ఎంత అనేది ఒకసారి మనం గమనించుకోవాలి. అవును అదే, 300 కోట్ల నోట్లు పర్ మంత్ ప్రింట్ అవుతాయి, దాని ప్రకారమే వస్తాయి. దానికంటే ముందు ఎందుకు ప్రింట్ చేయలేదు, ఉర్జిత్ పటేల్ 2 నెలల ముందు ఎందుకు ప్లాన్ చేయలేదు, నరేంద్ర మోడీ 6 నెలల ముందు ఎందుకు ప్లాన్ చేయలేరు అంటే ఇది ప్లాన్ చేసే విషయం కాదు. నిర్ణయం తీసుకున్న తర్వాతనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ లోపల ఒడిదుడుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వస్తున్నాయని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్తగా మాకు చెప్పాల్సిందేం లేదు, ఈ దేశ ప్రధానే చెప్పిండు ఇబ్బందులు ఉంటే మీరు భరించండి, సహకరించండి అని రిక్వెస్ట్ చేసినాడు ప్రజలందరికీ. దానికే వీళ్ళు బంద్ అన్నా హర్తాల్ అన్నా ఇంకోటన్నా కానీ మీరు సామాన్యుడికి 50 రోజులు అనేది పెద్ద అమౌంట్, చాలా పెద్ద టెన్యూర్. సామాన్యుడికి 2,000 4,000 ఖర్చు పెట్టుకునే సామాన్యులు ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా వస్తున్నాయి. ఇక్కడ
రాకుండా పోతున్నాయి, ఎక్కడ వస్తా ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు వస్తా ఉన్నాయి అంటే ఈ రోజు తీసుకొని మళ్ళీ ఏదో అయిపోతుంది, రేపే తీసుకుందామని లైన్లోకి వచ్చి మళ్ళీ ఎల్లుండే తీసుకుందాం అనుకునేటువంటి పరిణామ క్రమంలో కొన్ని షరతులు వస్తా ఉన్నాయి. వారానికి 24,000 అని, కరెంట్ అకౌంట్లు అయితే 50,000 అని, వారి బిజినెస్ సరిగ్గా ఇబ్బందుల గురించి మీ దగ్గరకు వస్తాను సార్. ఒకసారి సుధాకర్ రెడ్డి గారు ఒక పాయింట్ తీసుకుని, సుధాకర్ రెడ్డి గారు సంపూర్ణ క్రాంతి కావాలని కోరాను అని చెప్పేసి నిన్న కేసీఆర్ చెప్తూ ఉన్నారు. సంపూర్ణ మద్దతు ప్రకటించినట్టేనా ఈ నిర్ణయానికి, ఇబ్బందుల గురించి ఏం అడ్రస్ చేస్తూ ఉన్నారు, ఏ ఎలా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చొరవ తీసుకుంటోందా? ఏదైతే ప్రధానమంత్రి విధానం నిర్ణయం తీసుకున్నాడో ఆ విధాన నిర్ణయం మీద అధ్యయనం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అధ్యయనం చేసినాయో లేదో కానీ ఆర్థిక విధానం ఎట్లుంటుంది, అందులో మన తెలంగాణ రాష్ట్రం మీద ఎట్లా ప్రభావం పడుతుంది అనేది అధికారులతోటి, ఆర్థిక శాస్త్రవేత్తలతోటి, వాళ్ళందరితోటి అధ్యయనం చేసిన తర్వాత ఎటువంటి ప్రభావం పడుతుంది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి కేంద్ర ప్రభుత్వం అవినీతి నిర్మూలన చేస్తానండి. అది అదేవిధంగా నల్లధనం రాబట్టుట్లో కృషి చేస్తుంది. ఆ విషయం నిజంగా ప్రధానమంత్రి ఆ చిత్తశుద్ధితోటి ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని ఎందుకొరకంటే దాంట్లో ఉండేటువంటి ఒక సాధక బాధకాల అన్నిటి మీద కూడా వివరణ కోరుతూ, ఇంకో దీంట్లో అయితే ఇది చేస్తే బాగుంటుంది సార్ అనేటువంటిది వారి దగ్గర నుంచి వివరణ కోరిన తర్వాత దాన్ని నేచురల్గా, ఎందుకంటే ఒక ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని, ఇవాళ కరెన్సీ కేంద్ర ప్రభుత్వం ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు ముద్రించాయి కదా, కాబట్టి తీసుకున్న నిర్ణయం తర్వాత ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టేటువంటిది మనం. కాబట్టి విమర్శలు ఎలా చూస్తారు? విమర్శలు అనేటువంటి సరసాని ఇద్దవల దాకా మా శైలజనాథ్ గారు చెప్తూ వస్తున్నారు, అవి ధర్నాలు, అవి మేము బంద్ కాదు, అవి ఏదో నిరసనలు. ఆ నిరసనల్లో మీ నాయకులే ఉంటారు, ప్రజలు ఉండలేరు కదా. వచ్చింది ప్రజలు ఎందుకంటే దేశ ప్రధాని మీద ఇంతవరకు ఇంకా నమ్మకం ఉన్నది, ఇంకా చేస్తాడు మా ప్రధాని, ఏదైనా మా మంచి కొరకే చేస్తాడు, మా సామాన్య జనం కొరకు చేస్తాడు ఓకే అనేటువంటి ఒక హోప్, ఆ ఆశ ఏదైతున్నది ఇంకా కనబడతాను. మోర్ ఓవర్ ఆయన ఏం చెప్పిండు, 50 రోజుల వరకు మీకు ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులను అధిగమించేటట్టుగా కొన్ని ఆల్టర్నేట్ ఏర్పాటు చేస్తున్నా, కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ కూడా కొన్ని ఇంకా ఇబ్బంది ఉండొచ్చు, 50 రోజుల వరకు ఉపయోగపెట్టండి అన్నారు. నేను వాళ్ళు కూడా మేము కూడా ఆలోచన చేసిన 50 రోజుల వరకు స్వయంగా ప్రధానమంత్రే టైం కావాలి, కాలం కావాలని కోరిండు ఓకే. కాబట్టి ఆ కాలం మనం పరిశీలించిన తర్వాత దాన్ని ఎట్లా అధిగమించేటట్టుగా, ఇప్పుడు ఒక ఒక విషయం తర్వాత ఒక విషయం వస్తూ వచ్చింది, ఎందుకంటే మనమే విమర్శిస్తూ వచ్చినాం. మీరు ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు అంత సర్దుకుంటున్నారు, మీరు ఏం చేసినారు, సామాన్య జనాన్ని బదారణ పెట్టింది కదా అనేటువంటి ఒక మాట. అట్లా ఆదాయం ఉన్నటువంటి వాళ్ళ మీద చర్య తీసుకుందామని ఎల్ చట్టం తీసుకొచ్చినాం. కాబట్టి ఎక్కడికక్కడ మనం ఏదైతే విమర్శలు చేస్తున్నామో దాన్ని కట్టుదిట్టం చేసేటట్టుగా ఆ చర్యలను ఒకవైపు తీసుకుంటూనే ఇవాళ ధనానికి కావలసినటువంటి యొక్క డబ్బులు ఏవైతున్నాయో సాధారణంగా బ్యాంకులో చేరేవేసట్లో రిజర్వ్ ఒక్క పాయింట్ సార్, ఇప్పుడు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు, సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు, సమస్యలను పరిష్కరించడానికి సూచనలు చేయడం లేకపోతే కన్స్ట్రక్టివ్ గా వెళ్ళడం కరెక్ట్ గానే, నిరసనల వల్ల ఏంటి ప్రయోజనం? నిర్ణయాన్ని నల్లధనాన్ని వెలికి తీసుకుని రావాలి అన్నది అన్ని ప్రభుత్వాలు అన్ని వేళ చేస్తూ ఉంటాయి. 2005 లో కూడా నాకు బాగా గుర్తుంది, 2005 లో 2005 కంటే కింద ఉన్న అన్ని నోట్లు కూడా గవర్నమెంట్ రద్దు చేసింది ఓకే, మీకు గుర్తుకుందా? ఆ రోజున 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేశారు, అవి రద్దు ఆ రోజున రద్దు చేశారు. ఇది ఇది టుడే ఎక్స్చేంజ్, ఈరోజు ఎక్స్చేంజ్ ప్రోగ్రామే, మీరు రద్దు రద్దుని ఎంత గొడవ పెట్టినా అది ఎక్స్చేంజ్ ప్రోగ్రామే. అది కానీ బ్లాక్ మనీ అలా, ఒక నిమిషం వినండి, దోపిడీ లేకపోతే ఎట్లా? ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఫస్ట్ మొదలుపెట్టింది ఈ నల్లధనం, ఆ తర్వాత అవినీతి, ఉగ్రవాదం, నక్సలిజం, వీటన్నిటినీ స్క్రబ్ చేసేందుకోసం నేను చేస్తున్నాను మొదలుపెట్టాను. ఏదో నిన్నటి నుంచి పాపం ఆఖరికి క్యాష్లెస్ మనీ అని తిరుగుతూ ఉన్నాడు, క్యాష్లెస్ మనీ, కార్డ్ లేదా కార్డా క్యాష్ అని తిరుగుతూ ఉన్నాడు. అంటే నాకు బహుశా నిన్నవరకు అనుమానం, నిన్నటి అనుమానం వస్తుంది, అసలు బ్రెయిన్లో ఉన్న అసలు ఆలోచన ఈ దేశం నుంచి కరెన్సీని మొత్తం పీక్ పక్క పెట్టి ఈ ఇక్కడ బ్యాంకులు అంటే ఏ బ్యాంకులు లేకుంటే పేటిఎంలు, ఏటీఎంలు, బీటీఎంలు లాంటి వాటికి అనుకూలంగాను, కొత్తగా రాబోయే రిలయన్స్ మళ్ళీ అనుకూలంగాను కుట్ర జరిగింది ఏమో అనుకుంటా ఉన్నా ఒక్కటి. రెండవది, నేను ఇక్కడ మీ ద్వారా అందరినీ నేను కోరుతా ఉన్నా, ఐఎమ్ ఛాలెంజింగ్, ఎవరైనా మీరు భయపడకండి, బిత్తరపోకండి, నేను మాట్లాడంత మాత్రాన రోడ్లోకి వెళ్తే అర్థమవుతుంది. బ్యాంకులు మూసేశారు, నో క్యాష్ బోర్డు పెట్టాయి. నేను ఇంకోటి అడుగుతున్నాను మీకు, యూనో వన్ థింగ్, ఈ రోజున మొత్తం సర్క్యులేషన్కి రావాల్సిన కొత్త నోట్లకి ఖర్చు అయ్యి దాదాపు 13,000 కోట్లు ఖర్చు అవుతుంది గవర్నమెంట్ ప్రకటించింది.
బహుశా దీంట్లో 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 14,000 కోట్ల రూపాయలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు రెండో విషయం, ఈరోజు ఏదో 10ని పట్టింది, ప్రకారం చెప్తున్నారు మీరు 13,000 కోట్లు ఖర్చు పెట్టి 14,000 కోట్లు అంటే అది సారీ పార్లమెంటు చర్చల్లో వివిధ పక్షాలు మాట్లాడినప్పుడు రాసుకున్నాను. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ప్రస్తుతం సిపిఐ జాతీయ నాయకులు శ్రీవల్ సుధాకర్ రెడ్డి గారు మీటింగ్ లో ఉన్నారా, అర్జెంట్ గా ఉన్నారంటే తీసుకుంటారా? జస్ట్ టేక్ వన్ పాయింట్. సుధాకర్ రెడ్డి గారు నిన్న జరిగిన హర్తాల్ లేదా బంద్ లేదా నిరసనలు ఏదైనా సరే, ముందు బంద్ భారత్ బంద్ అనేది ప్రచారంలోకి వచ్చింది, వాట్ ఎవర్ ఇట్ మే బి, పేరును పక్కన పెడదాం, ఎంతవరకు ప్రజాస్పందన ఉందని మీరు అనుకుంటున్నారు, దాని వల్ల ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు ఎంతవరకు కనబడుతున్నాయి? నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి అసలు ఎప్పుడు కోరలేదు. ఓకే సరే, ఇప్పుడున్న సమస్య అధిగమించడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు నేను కోరింది, ఈ నిర్ణయం అనాలోచితంగా చేశారు, ఈ నిర్ణయాన్ని దీనివల్ల వచ్చినటువంటి సమస్యను పరిష్కారం చేయటం కొరకు దీనిపైన డిసెంబరు నెలాఖరు వరకు పాత నోట్లు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, దాని ద్వారా సాధారణంగా ఇంతవరకు ఉన్నటువంటి పద్ధతులనే ఈ వ్యాపారాలు ప్రజల కార్యకలాపాలు జరిగేందుకు అవకాశం ఇవ్వాలనేది మేము కోరాం. అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ మాత్రమే రోల్ బ్యాక్ అడిగారు. కానీ మీ వాదన ప్రకారం ఎలా సాధ్యమవుతుంది ఇప్పటికిప్పుడు అది రావాలి అనంటే? ఇప్పటికిప్పుడు మీరు చెప్పినట్టుగా సమస్య అధిగమించాలన్నా, ప్రజలకు ఇబ్బందులు కలగకూడదు అన్నా, ఇప్పటికిప్పుడు డబ్బులు క్యాష్ రావాలి. ప్రభుత్వం చాలా అనాలోచితంగా ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి డిసెంబర్ 30 నాటికి కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యట్లేదు. అవసరమైతే దాన్ని పొడిగించాలి. సాధారణ ప్రజానీకం మీద తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించేటువంటి పద్ధతిలో ఈ పనిచేశారు. రోల్ బ్యాక్ అనేటువంటి దాని వల్ల మరింత కన్ఫ్యూజన్ వస్తుంది. 2,000 రూపాయల నోట్లు రద్దు చేయాలని, 500, 1,000 రూపాయల కొత్త నోట్లు వెంటనే విడుదల చేయాలని, వీటన్నింటినీ మార్కెట్ లో ప్రజలకు అందుబాటులో ఉంచే వరకు ఈ పాత నోట్లతో ఎక్స్చేంజ్ చేసుకునేందుకు సాధారణ ప్రజలకు అంగీకరించండి, 1,00,000 కోట్ల రూపాయలతో ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి వారికి మీరు రిస్ట్రిక్షన్స్ పెట్టండి అని చెప్పి మేము చెప్పాము. వామపక్షాలకు బలం ఉన్నటువంటి చోట బంధు, మిగిలినటువంటి చోట్ల ప్రొటెస్ట్ చేయాలని మేము నేరుగా కోరాం. అలాగే కాంగ్రెస్ వారు ప్రొటెస్ట్ డే అని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో దీనికి అనుకూలంగా, ఒక్క పాయింట్ సార్, ఒక్క పాయింట్ మీరు చెప్తుంది ఏంటంటే ఇప్పటికిప్పుడు ఈ ఇబ్బందుల్ని తొలగించాలి అని అంటున్నారు. తొలగించాలి, రైట్. మీరు రోల్ బ్యాక్ చేసుకోమని కూడా మీరు కోరట్లేదు, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమనట్లేదు. కానీ ఇప్పటికిప్పుడు ఇబ్బంది తొలగాలనంటే క్యాష్ ఏటీఎంలోకి బ్యాంకుల్లోకి రావాలి, దానికి కొంత సమయం పట్టే అవకాశాలే కనబడుతున్నాయి. మీరు చెప్తున్న మాట వల్ల ఇప్పటికిప్పుడు ఎలా సాధ్యమవుతుంది? ఈ లోపల చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు మొత్తం జనానికి కొనసాగేటువంటి ప్రమాదం కూడా ఉంది. రైట్, ఓకే సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వేరే మీటింగ్ లో ఉండి కూడా మాకు ఫోన్ లైన్ లో మీ అభిప్రాయం తెలియజేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ శైలజన, ఇంతకు ముందు మీరు చెప్తున్న అంశాన్ని మీరు కంటిన్యూ చేయండి. బ్రదర్, నో క్యాష్ వరకు ఈ రోజున బ్యాంకులు వచ్చినాయి. నేనేమంటా అంటే, మేము యుద్ధం చేస్తా ఉన్నాం, మీరు సహకరించండి, శత్రువులను ఎదుర్కొంటా ఉన్నాం, సమాజ శత్రువులను ఎదుర్కొంటున్నాం, సహకరించండి. ఈ సమాజ శత్రువులు ఎదుర్కోవడానికి సామాన్య మానవులను అడ్డం వాళ్ళు సత్యవాళ్ళు వాళ్ళు అక్కడ. ఈరోజు ఈరోజున మరణాలు ఎవరో పెద్ద గుండా గారు చచ్చిపోలే, ఒక ముసలాయినా లేకుంటే పెళ్లి కాల్సిన కూతురున్నాయినా లేకుంటే ఇంగోగాయనా ఇట్లా ఇట్లు చచ్చిపోయారు. నేనేమంటా అంటే, మీరు అనాలోచితంగా చేసే నిర్ణయమే కాదు, దీని వెనక మీకున్న అసలు లక్ష్యం ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డే స్టార్టింగ్కి ఈ 20th డేట్కి చాలా చాలా మార్పులు వచ్చినాయి. అసలుకి ఈరోజు అన్ని ప్రభుత్వాలు కూడా ఆఖరికి తెలంగాణ ప్రభుత్వం కానీ లేకపోతే ఆంధ్ర ప్రభుత్వం కానీ రెండు రాష్ట్రాలు తెలిసిన రాష్ట్రాలు కాబట్టి వీళ్ళు కూడా చాలా ఫాస్ట్గా అసలు క్యాష్లెస్ అంతా మేము కార్డు మీద నడిపిస్తామని చెప్పేసి మాట్లాడే పరిస్థితికి వచ్చింది. మోడీ గారు కూడా కార్డు మీద అంటే యాక్చువల్గా దీనిపైన ఒక ఏదో కుట్ర, ఇది కుట్రపూర్తి వ్యవహారం. ఎందుకంటే స్ట్రైట్ అండి ఎందుకంటే ప్రజెంటే మారుదాం అనుకుంటున్నాను కాబట్టి మీకు అర్థం స్లో వస్తుంది అంతే. ఏంటంటే ఈ రోజున భారతదేశంలో బ్లాక్ మనీ కట్టలుగా గుట్టలు గుట్టలుగా ఉన్న వాళ్ళ పేర్లు మీ దగ్గర లేవా? లేకపోతే బ్యాంకులు డబ్బులే కొట్టిన వాళ్ళ డబ్బులు పేర్లు మీ దగ్గర లేవా? స్విస్ బ్యాంకులో ఉన్న వాళ్ళ పేర్లు మీ దగ్గర లేవా? ఇన్ని పెట్టుకొని
కేవలం ఈ మధ్య మేము అడిగేదేమంటే మధ్యతరగతి సాధారణ పేదవాళ్ళ గురించి ఆలోచించండి అని చెప్తే అది ఏదో దేశద్రోహం అయినట్లు మాట్లాడతారేంటి? కాబట్టి ఇక్కడ ఈ సమస్య ఏంటంటే, ఈ సమస్య అంతా ఏంటంటే మీరు ప్రిపేర్ చేసుకోలేదు మిమ్మల్ని మీరు, మీరు ఎవరి నమ్ముకు నా నమ్మలేదు. 2000 రూపాయల నోట్లు ఈ ఏటీఎంలో ఇప్పటికిప్పుడు జరిగినవి ఏం జరిగాయంటే, ఒక్క పాయింట్ చెప్తాను చెప్పండి, ఇప్పటికిప్పుడు టెర్రరిస్ట్లకు సంబంధించిన ఫేక్ కరెన్సీ ఆగిపోయినట్టేనా కాదా? ఆగిపోయింది అవునా? ఫేక్ కరెన్సీ ఒక్క నిమిషం ఆగండి బ్రదర్, ఒక్క నిమిషం ఆగండి. నేను చక్కటి గుర్తు చేశాను, నేను అదురం పోనీకుండా. మొన్న బార్డర్లో ఒక ఎన్కౌంటర్ జరిగింది, ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు. భారతదేశం సైనికులు కాల్చి చంపారు ఉగ్రవాదుల్ని. వాళ్ళ దగ్గర కొత్త 2000 రూపాయల నోట్లు, ఆ తర్వాత కొత్త 100 రూపాయల నోట్లు కట్లు ఉన్నాయి. ఇక్కడేమో 100 రూపాయలు రావడం లేదు. సో మరి ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? 20 రోజుల నుంచి ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? ఇక్కడ జిరాక్స్లు తీస్తున్నారు కదా, మీరే చూపించారు వార్త. వార్త మీరు చూపించారు, జిరాక్స్లు చూపించారు. రఘునాథ్ గారు ఏమనుకుంటున్నారంటే, నల్లధనం అంటే ఏదో కొంతమంది దగ్గరనే ఉంటుందని అనుకుంటున్నారు. రోజువారీ మార్కెట్ లోపల టాక్స్ కట్టకుండా చలామణి అవుతున్నటువంటి ప్రతి రూపాయి కూడా నల్లధనమే అవుతుంది. రసీదు లేకుండా మనం చేస్తున్నటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ కూడా నల్లధన కిందకే వస్తుంది అన్న బాగా చదువుకున్నారు డాక్టర్ గారు, వారికి తెలియదని నేను చెప్పాను. కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా ఈ దేశంలో నల్లధనం పెరగలేదు, నల్లధనాన్ని పెంచి పోషించలేదు, లోన్లు ఇవ్వలేదు, కార్పొరేట్లను పెంచి పోషించలేదు. కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా ఏం జరిగింది? ఆటలాడమంటే మేము కంట్రోల్ చేస్తున్నాం. మెజర్స్ నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏంటంటే, అవినీతిని కంట్రోల్ చేయడానికి, నల్లధనాన్ని వెలికితీతకు కొన్ని చర్యలు మొదలు పెట్టామని చెప్పినాం. గొప్పగా చెప్తారు మీరు, గుండు సూది నుంచి ఉపగ్రహాల దాకా మేము తయారు చేసినామని. పేరుకుపోయినటువంటి అవినీతిని కంట్రోల్ చేయడానికి మీరు ఎన్నడన్నా అసలు ప్రయత్నం చేసిండ్రా? చేసిరు. మన్మోహన్ సింగ్ గారు ఒకసారి ప్రయత్నం చేసిరు, ప్రణబ్ ముఖర్జీ గారు ఒకసారి ప్రయత్నం చేసిరు. మీ సొంత పార్టీలే డిసిషన్ తీసుకుని లేదని మీరే పుస్తకాలు రాసుకోరు, మీరే పుస్తకాలు రిలీజ్ చేసుకున్నారు. కానీ తీసుకున్న నిర్ణయం పట్ల టెంపరీ హడిల్స్ వస్తాయి. ఇప్పుడు వారు డాక్టరు, ఒక పేషెంట్కి ఏదో ఒక పార్ట్లో సీరియస్ ఇంజురీ ఉంది, దాన్ని కంపల్సరీ ఆపరేట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అనస్థేషియా ఇచ్చి తీస్తారు. అనస్థేషియా అయిపోయిన తర్వాత పొద్దుగల 6 గంటలకి వాడు మామూలు బెడ్ మీదకి వచ్చిన తర్వాత ఆ పెయిన్ 1-2 రోజులు ఉంటుంది. ఇది కూడా అంతే, అర్థం చేసుకోవాలి డాక్టర్ గున్న. మీరు అనస్థేషియా ఇచ్చినంతసేపు నొప్పి తెలియదు, కానీ అనస్థేషియా దిగిపోయి మిమ్మల్ని ఐసీయూలోంచి జనరల్ వార్డులోకి తీసుకొచ్చినాక, మిమ్మల్ని డిశ్చార్జ్ చేశాక మందులో గ్లూకోజ్లో ఇచ్చి మిమ్మల్ని కొంచెం పేషెంట్ని కాపాడుతుంటారు. ఎందుకు అక్కడ పెయిన్ఫుల్ సొసైటీ ఉంటుంది, పెయిన్ఫుల్ ఇబ్బంది. అన్న ఒక నిమిషం, మీరు 10 నిమిషాలు చెప్పండి, నన్ను ఒక నిమిషం చెప్పండి. డిఫర్ కండి, ఎట్లా కాంగ్రెస్ బీజేపీ రెండు డిఫర్ కాకపోతే ఒకటే ట్రాక్ లో పోతే ఎట్లుంటుంది అన్న? డెఫినెట్లీ యూ హావ్ టు డిఫర్ విత్ మీ అండ్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్స్ ఫెయిర్లీ అన్న. మరి ఏమంటున్నారు, ఎవరో ఇద్దరు ముగ్గురు ఇండియన్ సైనికులు చచ్చిపోతే అక్కడ కరెన్సీ దొరికింది 2000 నోట్లు. ఉగ్రవాదులు చనిపోతే అన్న, నేనేమంటున్నాను, ఉగ్రవాదులు చనిపోతే మీరు అట్లా చెప్పలేదు. ఎన్కౌంటర్ జరిగింది, ఇద్దరు ముగ్గురు సైనికులు చంపారు అని చెప్పింది. వారు చెప్పింది మాత్రం సైనికులను ఊచకోత కోసిరు అని చెప్పలేదు. పర్లేదన్న, పోనీ ఉగ్రవాదులు చచ్చిపోయినప్పుడు కొంత క్యాష్ దొరికింది వాళ్ళ దగ్గర బ్యాగుల్లో. ఇప్పుడు నక్సలైట్ల దగ్గర డంపులలో ఉన్నటువంటిది కానీ, లేదా ఐఎస్ఐఎస్ దగ్గర కానీ, ఇతర టెర్రరిస్ట్ సంస్థల దగ్గర ఉన్నటువంటి డబ్బుని వాళ్ళు ఎట్లా వైట్ చేసుకోవాలనేది తపన పడుతున్నారని, కొన్ని గిరిజన గ్రామాలకు వచ్చి గిరిజనులను బెదిరిస్తున్నారని, మా డబ్బులు తీసుకెళ్లి మీ అకౌంట్లో వేసి దాన్ని వైట్ చేసి ఇవ్వమంటున్నారని రకరకాలైనటువంటి వార్తల్ని మనమే చూస్తూ ఉన్నాం. ఎవరో ఒక జిరాక్స్ చేస్తే జిరాక్స్లు పట్టబడుతున్నాయి, గంటసేపట్లోనే జిరాక్స్లు పట్టబడుతూ ఉన్నాయి. కలర్ జిరాక్స్లో, స్కానర్లో, ఇంకేదో ఉపయోగించుకొని ఇంత పెద్ద వ్యవస్థ లోపల మొత్తానికే లోపాలు లేవని ఎవరు చెప్పట్లేదు. 1-2 పొరపాట్లు జరిగి ఉంటాయి, ఎవడో ప్రయత్నం చేసింటాడు కంప్యూటర్లో దాన్ని స్కాన్ చేసి కొత్తది ప్రింట్ చేయడానికి అని చెప్పి మొత్తం వ్యవస్థను నిందించలేం కదా. కోరుకుంటున్నటువంటి లక్ష్యం వైపు మనం పోతున్నామా లేదా? క్యాష్ లెస్ సొసైటీ వస్తుంది అని ఒక మాట అన్నారు వారు 20 రోజుల తర్వాత. దానివల్ల వచ్చే నష్టం ఏముంది? 2 రోజుల తర్వాత తీసుకుపోయేటువంటి లాంగ్ రన్ నిర్ణయాలకి ఇంకొక వైపు అడుగులు వేసుకుంటూ పోతా ఉన్నాం. అవినీతిని తగ్గిస్తూ, నల్లధనాన్ని తగ్గిస్తూ, ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఇంకొక అడుగు వైపు ముందుకు పోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమైంది చెప్తా గానీ, అసలుకి నేను డిఫర్ అయ్యేది ఎక్కడంటే, పాపం నా ప్రొఫెషన్ గుర్తు చేసే దగ్గరికి. నేనేమంటే అదే ప్రీ ఆపరేటివ్ కేర్ ఉంటుంది కొద్దిగా, అంటే పేషెంట్ని కొద్దిగా అతనికి కావాల్సిన అన్ని హంగులను ఏర్పాటు చేసి అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేసి మరి పోస్ట్ ఆపరేటివ్ కేర్ తీసుకుని చేస్తారు. నీ నీ స్ట్రైక్లో కూడా నేను అడిగేది ఏమంటే, అవన్నీ ఏమి తీసుకోకుండా టేబుల్ పైన కూర్చోబెట్టి కోసేసావు. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేనెన్ని మాట్లాడినా, రఘు ఎన్ని మాట్లాడినా, వెంకట ఎన్ని మాట్లాడి, ఎవరిని మాట్లాడినా, ఈరోజు ఎందుకు మీరు లేచిరండి మీ కెమెరా తీసుకొని మనం వెళ్దాం ఏటీఎం దగ్గరికి? కనుక ప్రజలైతే ఇబ్బంది పడతా ఉన్నారు. వెళ్తున్న సందర్భంలో కూడా లేదు, ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం 2 రకాలుగా ఉంది. ముఖ్యంగా
నిర్ణయం మంచిదే అంటూనే ఇబ్బంది అంటున్నారు. అందరూ ఒకటే మాట మాట్లాడుతున్నారు అట్లా అట్లా. ఇప్పుడు అంత 100% ఒక పక్క ఉంటే ఇట్లెందుకు ఉంటుంది ఇట్లా ఉండదు. కానీ ఆఖరికి ఎవరు ఇప్పుడు మా దగ్గర మా ఊర్లో పుల్లమ్మ అని ఒక ఆమె ఉంది, ఆమె మోడీ గారిని ప్రీతంగా తిడుతుంది, చంద్రబాబు నాయుడు పొగుడుతుంది. ఎందుకు తిడుతున్న మోడీ గారిని అంటే ఆఖరికి ఆ ఊర్లో ఉన్న పెళ్లి ఆగిపోయింది, ఆమెకు ఆ పెళ్ళే పెద్ద ఇష్యూ. అవును డెఫినెట్లీ ఉంటాయి. అవి మాట్లాడడం కాంగ్రెస్ పార్టీలో మనం ఎన్నిసార్లు లైన్ లో నిల్చున్నాం, ఎన్నిసార్లు చూడలేదా సార్? విత్తనాల కోసం చూడలేదా? యూరియా కోసం చూడలేదా? రైతులు వేచి చూస్తున్నారు. మీరు ఎస్ ఈ దేశంలో 1972లో యూరియా కోసం జనాలు నిలబడ్డారు, ఈ దేశాన్ని యూరియా సమృద్ధంగా చేశారు. 1960s లో అసలు మొక్కిన గోధుమ అఫ్రికానిస్తాన్ క్యూలో ఉన్నారు, ఈ దేశాన్ని రైస్ ఎక్స్పోర్ట్ దేశంగా మార్చాం. అంతెందుకు ఇప్పుడు కూడా సేమ్ అదే అనుకుందాం, ఇప్పుడు నిలబడుతున్నారు కరెక్టే, నల్లధనం లేని దేశం వస్తుందేమో, లెట్స్ వెయిట్ అండ్ సీ అనే ఒక ఆలోచన ప్రజల్లో ఉంటుంది. అడిగేదామంటే నేను నల్లధనం లేకున్న దేశం కోసం చేసే ప్రయత్నాన్ని ఆఖరికి నేను హర్షిస్తాను పక్కకు పెడితే మీరు ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఈరోజు 100 మంది చనిపోయారు, ప్రాణాలు పోయినాయి. ఈ 100 మంది ప్రాణాలకి ఎవరు బాధ్యత వహిస్తారు? ఓ కుటుంబం అన్యాయం అయిపోయింది, ఎవరు బాధ్యత? మీరు ముందే ప్రిపేర్ అయ్యారు కదా. మా బాధ్యత అంటే మేము వెల్ ప్రిపేర్డ్ సార్. సార్ ఒకసారి వెంకటరెడ్డి ఒక్కరు ఒక్కరు చివరికి విజయమాల్యా అన్న ఆఖరి రోజు అస్వస్థ అయ్యాడా? విజయమాల్యకు 500 కోట్లు వెంకటరెడ్డి గారు ఇస్తే కాబట్టి నవంబర్ 8 తర్వాత తీసుకున్న డెసిషన్ చూస్తే 2 ఇష్యూస్. ఒకటి పాజిటివ్ సైడ్ చూస్తే ఇమీడియట్ గా జరిగిన మీరు అన్నట్టు ప్రయోజనం ఏంటంటే ఫేక్ కరెన్సీ అనేది ఇమీడియట్ గా ఎరాడికేట్ అయిపోయింది. ఇంకా ఎవరు ధైర్యం చేయలేకపోయారు ముందుకు తీసుకురావడం, ఎందుకంటే అది బ్యాంకులో డిపాజిట్ చేస్తే డిటెక్ట్ అవుతుంది కాబట్టి అది ఎవరు ముందుకు తీసుకురాదు, అది ఎవాపరేట్ అయిపోయింది. ఇక రెండో విషయానికి వస్తే మనం మైక్రో లెవెల్ కింద అనలైజ్ చేసినట్లయితే సిరీస్ ఆఫ్ యాక్షన్స్ కూడా ఎక్కడ కూడా మనం ఇంతకుముందు కూడా చెప్పిన సమస్యలు అపోహలు ఉన్నాయి, అవి ఇంకా రోజు రోజుకి సమస్యలు అపోహలను పెంచుతున్నాయి. కానీ ఎక్కడ కూడా సొల్యూషన్ వైపు రాలేదు. ఒక ఫేక్ కరెన్సీ విషయంలో మాత్రం 100% ప్లగ్ అయింది. ఇక నెక్స్ట్ నిన్న అంటే ఎక్కడ కూడా ఈ 20 డేస్లో కొత్తగా పాజిటివ్గా వచ్చిన అయితే ఏం లేదు. అంటే బ్లాక్ మనీ అకౌంట్లో డిపాజిట్స్ అవుతుంది, గవర్నమెంట్కి రెవెన్యూ పెరుగుతుంది. ఒక ఆస్పెక్ట్ చూస్తే అట్లీస్ట్ 20 డేస్ తర్వాత ఏంటంటే ఫస్ట్ డేషన్ వచ్చిన 20 డేస్ వరకు జనాలు ప్యానిక్ అయితే 5th డే నుంచి అంటే లాస్ట్ 15 డేస్ గవర్నమెంట్ కూడా ప్యానిక్ అయింది. వాళ్ళకి అర్థం కాని పరిస్థితికి వచ్చింది ఏం చేయాలని. అంటే 4,500 రూపీస్ ఎక్స్చేంజ్ ఇస్తే దాన్ని కమిషన్లు ఇచ్చేసి బ్లాక్లో కన్వర్ట్ చేస్తున్నారు, 2,000 రూపీస్ ఇస్తే అంటే 2,000 డేస్ దాన్ని కన్వర్ట్ చేసుకుంటారు కమిషన్లు తీసుకొని అని చెప్పేసి ఈ మొత్తం రద్దు చేశారు, ఎక్స్చేంజ్ ఇవ్వటమే రద్దు చేశారు. అంటే బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళకి సొల్యూషన్ చెప్పకుండా ఒకేసారి అక్రాస్ అకౌంట్ ఎక్స్చేంజ్ అనేది ఆపేసేశారు. అది ఒక సమస్య అంటే పెరిగింది, కొత్త సమస్య వచ్చింది. రెండో ఇష్యూ వచ్చేసరికి 24,000 రూపాయలు విత్డ్రా లిమిట్స్ పర్ వీక్ ఇస్తానని చెప్పారు. నేమ్స్ ఏక చెప్పడం చెప్పారు కానీ ఓరల్గా చెప్పారు, రైటింగ్లు ఇచ్చారు, బట్ ప్రాక్టికల్గా అది ఎవరికి ఇవ్వలేకపోతున్నారు. మళ్ళీ అదే కొత్త సమస్య తెచ్చుకొచ్చుకున్నారు. కానీ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ నిన్న చట్ట సవరణ చేసినప్పుడు మేజర్గా మర్చిపోయిన ఇష్యూ ఏంటంటే ఇప్పుడు జెన్యున్గా బ్లాక్ మనీ వాళ్ళని ఇంకా ట్యాక్స్ బ్రాకెట్లు తీసుకొచ్చి కట్టించుకోవాలనుకున్నప్పుడు అట్లీస్ట్ 50% వేసి వదిలేసినట్టు సరిపోయేది. మళ్ళీ 25% తీసుకెళ్ళి దాంట్లో డిపాజిట్ చేయమనేటటువంటి ఏమైందంటే ఒక్కసారిగా 75% వాళ్ళ దగ్గర ఉన్న సరే బ్లాక్ మనీ ఏంటంటే లిక్విడిటీ హెల్డప్ అయిపోయింది. ఇక 25% కోసం కూడా ఎందుకు ముందుకు రావాలి అనేది ఒక ఇష్యూ. ఒకవేళ ముందుకు వచ్చినా కూడా అన్ని చట్టాల నుంచి ఇమ్యూనిటీ ఇచ్చారు, కానీ ఈ ఫెమా పిఎంఎల్ఏ అనే యాక్ట్ నుంచి ఇమ్యూనిటీ, అసలు మోస్ట్ డేంజరస్ చట్టాలు ఇండియాలో, అవి కానీ అప్లై చేశారంటే ఒకసారి దండకి హెల్డప్ అయిపోయింది. ఆ చట్టాల గురించి మినిమం అవగాహన ఉన్నాడు కూడా దీనికి డైర్ చేయడు, ఆ చట్టాల మీద కొంచెం అవగాహన ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఇబ్బంది పడి వీళ్ళు సాధించేది ఏంటంటే ఇప్పుడు రిలీఫ్ ఉండాలి, ఏదర్ సైడ్ రిలీఫ్ ఉండాలి. గతంలోనే ప్రధానమంత్రి డిస్క్లోజర్ పథకాన్ని పెట్టాడు. అవును ప్రధానం రెండో అవకాశం ఇది. 75 ఇస్తేనే 75 ఇస్తే ఎంత కలెక్ట్ చేస్తారో మోడీ గారు తెలవాలి. ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. సైలజనాథ్ గారితో డిఫర్ చేస్తాను. 45% రాలేదంటే కారణం ఏంటంటే అప్పుడు నోట్లో రద్దు లేదు, అంటే డిసెంబర్ 30 తర్వాత చెల్లుబాటు కావు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఆప్షన్ లేదు. దే హావ్ టు కమ్, బట్
సెప్టెంబర్ 30th తర్వాత బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు, ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం నిజంగా మంచిదే అని అనుకుంటున్నప్పుడు సంబంధించి మీ పార్టీ నాయకులు చెప్పారు.